శాసనసభలో కానీ శాసనమండలిలో కానీ ప్రజా ఆకాంక్షల్ని వినిపించాల్సినటువంటి ప్రతిపక్షం వారి స్వహ ఆకాంక్షల్ని అంటే వారి యొక్క ఆకాంక్షల్ని వినిపించే స్థితికి దిగజారిపోయింది. ప్రజలకు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలని శాసనసభ ద్వారా తెలుసుకోవాలనేటువంటి ప్రజాకాంక్షని పూర్తిగా భిన్నంగా దాన్ని భస్మం చేయాలని ఒక ప్రయత్నం చేసింది. కారణం, ముఖ్యమంత్రి గారు నిన్న శాసనసభ సాక్షిగా ఈ రాష్ట్రానికి ఉన్న వనరులు ఏమిటి, ఈ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఏ విధానాలు పాటించాలి అనేటువంటిది స్పష్టంగా చెప్పారు. ఈరోజు మరీ కొత్త వేషం, బాధుడే బాధుడు, మీ బాధుడికి జనం భయపడి బాధలతో మిమ్మల్ని అధికారానికి దూరంగా ఉంచితే మళ్ళీ బాధుతున్నారు. శాసనసభలో మీ ప్రవర్తన ఏదైనా ఒక అంశం మీద, అంశాల వారీగా కానీ ప్రజా సమస్యల్ని వినిపిస్తారా? ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రజా సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ మీ వాదన ప్రజాపక్షాన్ని వినిపించేటువంటి సత్తా కోల్పోయారు. నేను ఉదయం చూశాను, తెలుగుదేశం పార్టీ శాసనసభలోనే కాదు మీడియా డిబేట్స్లో కూడా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంది. మీడియా మీద నిందలేసి బయటికి వెళ్ళిపోయేటువంటి దుస్థితి ఈరోజు టెన్ టీవీలో ఒక డిబేట్లో చూసినప్పుడు, వాస్తవాలు మాట్లాడుతున్నప్పుడు తెలుగుదేశం నాయకులకి ఒక భయం పుట్టి ఆ భయంతో వారు చేస్తున్నటువంటి వికృత చేష్టలకి ఈ శాసనసభను వేదికగా వాడుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు. శాసనమండలిలో వారు ప్రవర్తన ఎలా ఉందనంటే, ఈరోజు శాసనమండలిలో రైతు నాడు వ్యవసాయం దండగన్నారు గత పాలకులు, నేడు పండుగ అని ఒక మాట అంటే సర్రను లేచారు, పెద్ద ఆందోళన చేశారు. అక్కడ ఉన్నటువంటి లోకేష్ గారు, అంటే సాధారణంగా పెద్దల సభ, చిన్నవారు ఎంపికైనా పెద్దని కొన్ని తెచ్చుకుని మాట్లాడాలి, కానీ ఈయన ప్రవర్తన చిన్న వయసులో ఎంపిక, ఇంకా చిన్న వయసులో వ్యక్తులు ప్రవర్తించేటట్టుగా ప్రవర్తించారు. అక్కడ సభాపతి చెప్తా ఉన్నారు వారిని ఏదో సభలో ఆ మాటలను తొలగించమని మాట్లాడుతూ ఉంటే, ఏ మాటలు అంటే దానికి సాక్ష్యాలు ఇదిగో ఈ మాట సత్యదూరం అనేటువంటి మాట చెప్పట్లేదు. అన్పార్లమెంటరీ వారెంట్స్ వాడుతూ సత్యదూరాన్ని వారు, ఈ సత్యదూరం అయినటువంటి మాటలు రికార్డ్స్ నుంచి తొలగించండి అని చెప్పేటువంటి ప్రయత్నంలో ఆ మాటలు ఏమిటో స్పష్టం చేయలేనటువంటి ఒక దుస్థితి వచ్చింది. అంటే ఈ శాసనసభ ఏదైతే ప్రజా ఆకాంక్షలకు వేదికై పలు నిర్ణయాలు చేస్తున్నటువంటి తరుణంలో ప్రతిపక్షం కూడా చాలా కన్స్ట్రక్టివ్ పాత్ర పోషించాలి, దానికి పూర్తిగా దూరం అయిపోయింది. ఒక ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు నాయుడు గారు శాసనసభకు రాడు, వీరికి బయట నుంచి ఒక డైరెక్షన్ ఇస్తారు, ఆ డైరెక్షన్లో ఆ ఎజెండా తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏదైనా ఒక ప్రశ్న వేసి ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి ఆన్సర్ జవాబు వచ్చే సమయంలో ప్రజలకు దాని మీద ఒక క్లారిటీ వస్తుంది, ఆ ప్రశ్న అడిగిన వ్యక్తే ఆ ప్రశ్న మీద స్పందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి శాసనమండలిలో కానీ శాసనసభలో కానీ. ఇది రాష్ట్రంలో ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉండటం అనేటువంటిది ఒక దురదృష్టంగా, ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఘోరంగా విఫలం చెందినటువంటి తెలుగుదేశంగా, ఎవరైతే తన తండ్రి హౌస్కి రాకపోతే ఈ హౌస్ జరగకూడదు అనేటువంటి ప్రయత్నంలో తనయుడు చేస్తున్నటువంటి వికృత క్రీడలు, ఇవన్నీ కూడా పౌర సమాజం గమనించాలని, పౌరుల కోసం నిత్యం ఆలోచన చేసి ప్రజావసరాలు ఎలా తీర్చాలి, వారికి పేదరికం ఉన్న వారిని పేదరికం నుంచి ఎలా బయటికి తీసుకొచ్చి సమాజంలో అందరితో సమోన్నతులుగా ఉంచాలి అని ముఖ్యమంత్రి గారు చేసేటువంటి ప్రయత్నాన్ని అడ్డుకోవాలనేటువంటి ఒక దుష్ట ఆలోచన మాత్రమే వారు చేస్తున్నారు. ఇక్కడ పరిపాలన సంస్కరణలో భాగంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, ఇక్కడ ఒకటి తీసుకున్న నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రజలే కాదు దేశంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు కానీ, అనేక రాష్ట్రాల మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ,
ఆచరిస్తున్నారే అది కదా చూడాల్సింది. దానిని నువ్వు తట్టుకోలేక ఏదో ఒక బురద జల్లాలి అనేటువంటి ఒక ఎజెండాతో తెలుగుదేశం పార్టీ ప్రవర్తిస్తున్నటువంటి తీరుని చూసిన తర్వాత ప్రజలు అనుకుంటున్నారు ఇటువంటి నాయకులను మనం ఎన్నుకున్నాం, వీరు మన సమస్యల మీద చర్చ జరిగేటప్పుడు ఆ చర్చలో పాల్గొని అవసరమైతే ఇంకా మెరుగైనటువంటి సూచనలు చేయాల్సినటువంటి ప్రతిపక్షం చర్చ జరగకుండానే చూడాలనేటువంటి ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో అసెంబ్లీ చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోతుంది. ఇప్పటికైనా వారు ఆలోచించాలి. ఇక 3 రోజుల సమయం ఉంది. ఆ 3 రోజుల సమయంలో ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి చట్టాల పట్ల కానీ ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్నటువంటి వివరణ పట్ల కానీ పూర్తిగా సహకరించాలని వారందరినీ నేను కోరుతా ఉన్నాను.